సంచలన వ్యాఖ్యలకు కేఎఫ్ అడ్రస్ గా చెప్పబడి కొత్త పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా ఒక ఆసక్తికరమైన డిమాండ్ ముందు పెట్టారు ఆయన స్పందిస్తున్న విషయం ఏందంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని టిఆర్ఎస్ తీసుకోవడం సహజమే ఇది ప్రలోభాలకు గురిచేసి కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు వాళ్ళని ప్రలోభ పరుస్తున్నాడు వాళ్ళకి రకరకాల ఆశలు చూపెట్టి తీసుకుంటున్నారు చివరకు మంత్రులుగా కూడా చేశారు అలాగే వాళ్ళపైన ఏమైనా కేసులు ఉంటే వాటిని చూపెట్టి బెదిరించి నయానో భయానో పార్టీ ప్రాయింపుల్ని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నాడు సో ఇక్కడ వరకు చాలాసార్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు కొత్త ఏమీ కాదు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడికి పాత కడుపు కోత గుర్తొచ్చుంటుంది తప్పేమీ లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీది ఒక రకంగా కడుపు కోతే ఎందుకంటే కష్టపడి కని పెంచినటువంటి వారిని వేరే వాడు వెళ్ళి తీసుకెళ్ళిపోయి దత్తం చేసుకుంటే సహజంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది సో చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచినాడు ఇల్లరికం వెళ్ళిపోయింది అనుకోండి ఎవరికైనా ఆ తల్లిదండ్రులకు బాధ ఉంటుంది కదా సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి అదే ఆ పార్టీలో టికెట్లు ఇచ్చి గెలిపించి అన్నీ చేస్తే గెలిచిన తర్వాత మంచిగా హాయిగా నడుచుకుంటూ గాంధీ భవన్ లేదు నాంపల్లి లేదు రూట్ తప్పి వాళ్ళు టీఆర్ఎస్ భవన్ వెళ్తున్నారు వాళ్ళకు పాపం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు గాంధీ భవన్ ఎక్కడో టీఆర్ఎస్ భవన్ ఎక్కడో కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి గాంధీ భవన్ తెలంగాణ భవన్ రెండు ఒకటే అనుకొని అటు వెళ్ళిపోతున్నారు సో ఆవేదన రేవంత్ రెడ్డికి ఉండడంలో ఆశ్చర్యం లేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అలాగే తెలుగుదేశం పార్టీ అంటే పక్క పెట్టిన వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసే పొజిషన్లో లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవేదన పార్టీ నాయకులకు కూడా టీఆర్ఎస్లో చేరారు వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసే పొజిషన్లో లేరు ఎందుకంటే వీళ్ళను ఉన్నవాళ్ళే భారంగా భావిస్తున్నారేమో వాళ్ళు ఉన్న వాళ్ళతో పార్టీ నడుపుకోవడం కష్టంగా ఉంది కనుక ఏదో పోయినాడు పోతల్లే ఉన్నాడు ఉంటలే అనే ఒక వైరాగ్యంలోకి తెలుగుదేశం నాయకత్వం వచ్చి ఉండాలి తెలంగాణలో కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి మాత్రం డెఫినెట్గా ఆ ఆవేదన ఉంటుంది ఎందుకంటే 19 మందిని గెలిపిస్తే 12 మంది టీఆర్ఎస్లో చేరారు ఇలా ఎమ్మెల్యేలు పోవడమే కాదు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇప్పుడు బీజేపీ బలమైన దాడి అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే లాభం ఏంటి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారు పోయి ఎప్పుడు టీఆర్ఎస్లో ఎడతారో తెలియదు కదా ఇప్పుడు హుజూరాబాద్లో కూడా బీజేపీ ప్రధాన ఆయుధం అదే కౌశిక్ రెడ్డి ఏదో సందర్భంలో కేటీఆర్ కలిసిన ఫోటోలు బయటికి రావడం వల్ల కూడా ఇంకా ఎక్కువ దాడి చేస్తున్నారు సో మీరు కాంగ్రెస్ కోటేసినా టీఆర్ఎస్ కోటేసినా ఒక్కటే అని బీజేపీ వాదన కాంగ్రెస్లో పరిణామాల వల్ల బీజేపీ వాదనకు లెజిటిమసీ కూడా పెరుగుతోంది నిజమే కదా అనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతోంది సో అదే దుబ్బాకలో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ దెబ్బతీసింది బీజేపీకి లాభమే సో అయితే తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇక్కడ వరకు ఎపిసోడ్ పాతదే ఈ పాత ఎపిసోడ్ కొత్త ట్విస్ట్ రేవంత్ ఏమిచ్చాడంటే స్పీకర్ పైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవే విషయాన్ని ఆలోచించాలి మా న్యాయవాదులతో మాట్లాడుతున్నాము అని చెప్పాడు మా న్యాయవాదులతో మాట్లాడుతున్నారా వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారో నాకు తెలియదు కేసీఆర్ పైన క్రిమినల్ చర్యలు అంటే పెద్ద వార్త అయ్యేది కాదని కానీ స్పీకర్ పైన క్రిమినల్ చర్యలకు అవకాశం ఉంటుందా ఫస్ట్ పార్టీ ఫిరాయించడం స్పీకర్తో సంబంధం ఉన్న పని కాదు పార్టీని ఫిరాయించినాక స్పీకర్ రంగంలో దిగుతాడు పార్టీ ఫిరాయింపు జరగడం కానీ ఆపడం కానీ స్పీకర్ల పని కాదు అది ఆ రాజకీయ పార్టీల రాజకీయ సంస్కృతిపై ఉంటుంది ఆ గెలిచిన ప్రజాప్రతినిధుల రాజకీయ నిబద్ధతపై ఉంటుంది సో స్పీకర్కి ఎలాంటి సంబంధము టెక్నికల్గా ఉండదు పొలిటికల్గా స్పీకర్ కూడా అధికార పార్టీ నాయకుడే కదా అంటే అది వేరే విషయం కానీ సాంకేతికంగా చూసినప్పుడు ఒక వ్యక్తి పార్టీ ఫిరాయించడానికి స్పీకర్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టెక్నికల్గా ఎలాంటి సంబంధం ఉండదు ఫిరాయించిన తర్వాత అప్పుడు చర్చకు వస్తుంది ఎందుకంటే పార్టీ ఫిరాయించిన వారికి వ్యతిరేకంగా ఆ పార్టీ యాంటీ డిఫెక్షన్ చట్టం కింద ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద కేసు వేస్తుంది కేసు వేసిన తర్వాత మొదలవుతుంది అసలు సమస్య ఏం జరుగుతుంది వాస్తవంగా అయితే యాంటీ డిఫెక్షన్ లా చాలా క్లియర్గా చెప్తోంది 2 కండిషన్స్లో 2 గ్రౌండ్స్లో ఒక ప్రజాప్రతినిధిగా ఒక పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తి శాసనసభ సభ్యత్వం లేదా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోతారు మొదటి గ్రౌండ్ ఏంటంటే పార్టీ ఇచ్చిన విప్పును ధిక్కరిస్తే ఇఫ్ ఈ వాయులేట్ ద విప్ 2వ గ్రౌండ్ ఏంటంటే ఇఫ్ ఈఆర్ షీ వాలంటరీ గివ్స్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ ఫ్రమ్ విచ్ ఈఆర్ షీ ఈజ్ ఎలెక్టెడ్
ఒక వ్యక్తి తాను ఎన్నికైన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే అది రాజీనామా అన్న పదం లేదు వాలంటరీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అనుంది వాలంటరీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అంటే ఏమిటి అనేది సుప్రీం కోర్టు వివిధ తీర్పుల్లో పేర్కొంది అది వేరే సబ్జెక్ట్ అందువల్ల రాజీనామా కూడా చేయాల్సిన అవసరం లేదు ఒక పార్టీలో ఉంటూ కొన్ని రకాల చర్యలకు పాల్పడితే ఉదాహరణకు రాజభవన్కు వెళ్ళి నాకు ఈ ముఖ్యమంత్రి పైన ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అన్నడుకోండి సో దట్ ఆల్సో బికమ్స్ వాలంటరీ గివింగ్ అప్ ది మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ వాలంటరీ గివ్స్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అయినా సభ్యత్వం కోల్పోతాడు అంటే ఈ రెండు గ్రౌండ్లపైన ఆ సంబంధిత పార్టీ ఒక ప్రజాప్రతినిధి కోల్పోయిన పార్టీ స్పీకర్కు ఒక నోటీస్ ఇవ్వాలి డిస్క్వాలిఫికేషన్ ఎందుకు చేయకూడదో నోటీస్ ఇవ్వాలి అప్పుడు స్పీకర్ రంగంలో దిగుతారు అప్పటిదాకా స్పీకర్కు సంబంధమే లేదు అంటే పార్టీ ఫిరాయింపు స్పీకర్ సంబంధం ఉన్న అంశం కాదు ఫిరాయించిన తర్వాత సభ్యుడిగా డిస్క్వాలిఫై చేయాలా వద్దా అనే విషయంలో మాత్రమే స్పీకర్ రంగంలోకి దిగుతాడు ఇక్కడ స్పీకర్కు విచక్షణాధికారం వస్తుంది స్పీకర్లు నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకుంటున్నారు వాళ్ళకి అవసరమైతే వెంటనే ఈ డిస్క్వాలిఫికేషన్ను అప్రూవ్ చేస్తారు వాళ్లకు కావాలనుకుంటే దాన్ని దీర్ఘకాలంగా పెట్టి పెడతారు అది ఇప్పుడు స్పీకర్ కాదు ఉమ్మడి రాష్ట్రంలో చూసాం ఈ పని దేశమంతటా చూస్తున్నాం ఇందులో ఫలానా పార్టీ ఫలానా స్టేట్తో సంబంధం లేదు అంతటా జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అంటే ఈ పార్టీ ఫిరాయింపుల సంస్కృతి కొనసాగటానికి స్పీకర్ల వ్యవహార సరళి ఖచ్చితంగా కంట్రిబ్యూట్ చేస్తుంది ఇందులో అనుమానం లేదు కానీ ఈ వ్యవహార సరళి వల్ల క్రిమినల్ కేసు పెట్టేస్తుందా క్రిమినల్ కేసు అసలు రాజ్యాంగంలో శాసనసభలో జరిగే వ్యవహారాలపైన కేసులే పెట్టరాదు శాసనసభలో జరిగే వ్యవహారాలు న్యాయ సమీక్షకు అతీతము శాసనసభలో స్పీకర్ నిర్ణయాల్ని కోర్టుల్లోనే క్వశ్చన్ చేయరాదు అలాంటిది ఇక క్రిమినల్ చర్యలకు ఏ అవకాశం ఉంటుంది స్పీకర్ ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ నోటీస్ పైన నిర్ణయం తీసుకున్నాక అప్పుడు కోర్టులకు వెళ్ళచ్చు నిర్ణయం తీసుకునేదాకా ఏమి చేయలేము ఇది కావాలంటే ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మార్చాలి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది ఎందుకు మార్చలేదు అంటే అప్పుడు రేవంత్ అనొచ్చు నేను లేను కదా అప్పుడు కాంగ్రెస్లో అని కరెక్టే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో అప్పుడు లేడు మరి కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని మార్చి స్పీకర్కు ఒకసారి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ వస్తే వితిన్ ఎ వీక్ డిసైడ్ చేయాలి అని ఎందుకు లేదు పోనీ అసలు ఈ అధికారం స్పీకర్కి ఉండకూడదు ఆ స్పీకర్కి ఉంటే అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తాడు దీన్ని వేరే వ్యవస్థకి ఇస్తాం అని అనుకున్నారా అనుకోలేదు అంటే ఏ పార్టీ ఉన్నా అప్పుడు కాంగ్రెస్ ఉన్నా ఇప్పుడు బీజేపీ ఉన్నా ఈ యాంటీ డిఫెక్షన్ లాను ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఆలోచించారే తప్ప ఈ చట్టాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించడం కొరకు మార్చుకుందాం అన్న ఆలోచన ఎప్పుడూ ఎవరికీ లేదు అందువల్ల ఈ స్పీకర్ పైన క్రిమినల్ చర్యలకు అవకాశం లేదు రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు కనుక లోక్సభలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణ సూచించి స్పీకర్ అధికారాలకు కళ్ళెం వేసి వేరే స్వతంత్ర వ్యవస్థకి అధికారాన్ని అప్పజెపితే పరిష్కారం ఉంటుంది ఆ దిశగా రేవంత్ ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారా అంటే ఆ పార్టీ అవకాశం ఇస్తుందా ఈ కాంగ్రెస్ పార్టీ విధానమైతే అప్పుడు అవకాశం వస్తుంది అప్పటిదాకా స్పీకర్ల పైన క్రిమినల్ చర్యలే కాదు ఏ చర్యలకు అవకాశం ఉండదు